సీఎం చంద్రబాబు నాయుడుని రాజకీయ చాణికుడి అని అంతా అంటూ ఉంటారు కానీ ఆ రాజకీయ చాణికుడి వ్యూహాలు తెలంగాణలో మాత్రం బెడ్స్ కొట్టాయి ఇక అంతా కూడా చంద్రబాబు అని అయిపోయింది అనుకున్నారు అదేవిధంగా ఏపీలో ఇక రానున్నది వైసీపీఓ జనసేన అని అంతా అనుకున్నారు కానీ ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని చూసి అంతా కూడా అవుతూ ఉన్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ విజయ్ దుందుబే మోగించడం ఖాయమని నేషనల్ వైడ్ గా ఒక ఫ్రంట్ అంటూ ఫామ్ చేస్తే దానికి ముందుండి నడిపించేవాడు కూడా చంద్రబాబునని అంతా కూడా ఇప్పుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే విపక్షాలు గట్టిగా పట్టుబడితేనో తప్పనిసరి పరిస్థితుల్లోనో అధికార ప్రభుత్వాలు శ్వేత పత్రాలు బయట పెట్టడానికి అని సాహసించవు అలాంటిది అడగకుండానే ఏపీ సీఎం చంద్రబాబు శ్వేత పత్రాలు తమ నాలుగున్నర పాలనపై రిస్తామంటున్నారు ఏపీ అభివృద్ధిపై సంక్షేమ కార్యక్రమాలపై ఏకంగా తొమ్మిది శ్వేత చెప్పాలనుకుంటున్నారా ఈ ప్రయత్నం టీడీపీకి ప్లస్ అవుతుందా లేక డిఫెన్స్ లో పడేస్తుందా అన్నది కీలకంగా మారనుంది ఇక ఇన్డెప్త్ గా వెళ్లినట్లయితే రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రాల విడుదలకు రెడీ అవుతున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన నాటికి ఏపీ పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అనే అంశాలపై శ్వేత పత్రాలు రెడీ చేస్తుంది టీడీపీ అధిష్టానం ఉన్నట్టుండి చంద్రబాబు ఈ వైట్ పేపర్ ప్రస్తావన ఎందుకు తెచ్చారు అంటే ఈ శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ఎందుకు అనుకున్నారు అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా అందుకని శ్వేత పత్రాలు విడుదల చేసి ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్లు చేస్తున్నారని కొంతమంది అవుతుంటే అవేమీ కాదు దాని వెనుకున్న చంద్రబాబు వ్యూహం ఏంటో తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోతారని టీడీపీలో వాళ్ళు చెబుతూ ఉన్నారు ఏంటంటే రాష్ట్ర తాజా ముఖ చిత్రంపై తొమ్మిది శ్వేత పత్రాలు విడుదల చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్న తర్వాత నాలుగున్నరేళ్ల రాష్ట్ర పురోగతిపై వివరణాత్మక నివేదికలు ఇవ్వనున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నాటి వాస్తవ పరిస్థితులపై అంశాల వారీగా శ్వేత పత్రాలు విడుదల చేసిన సీఎం ఇప్పటి తాజా పరిస్థితులను నాటి పరిస్థితులతో పోలుస్తూ ఈ నెల చివరి వారం నుండి రోజుకు అంశంపై వైట్ పేపర్స్ విడుదల చేయనున్నారు విభజన సమస్యలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విద్యా వైద్య పురోగతి వనరుల అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి మానవ వనరుల పురోగతి పరిశ్రమలు ఉపాధి కల్పన సేవారంగం అభివృద్ధి వివిధ వర్గాల సంక్షేమం మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై తొమ్మిది శ్వేత పత్రాల విడుదలకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు నాలుగు నెలల క్రితం అప్పుడు స్థితిగతుల అంశాలపై శ్వేత పత్రాలు ఇచ్చారు ఆల్రెడీ చంద్రబాబు తాజాగా జారీ చేసే తొమ్మిది పత్రాల్లో రెండు వేల పద్నాలుగు ఉన్నారు రాష్ట్ర విభజన సమస్యలు రాష్ట్రంపై ఉన్న సవాళ్లను ప్రస్తావించనున్నారు రాష్ట్ర పురోగతి భవిష్యత్ కార్యాచరణను వీటికి జోడించనున్నారు అంశాల వారీగా రోజుకొకటి చొప్పున శ్వేత పత్రాలను విడుదల చేయాలనుకుంటున్న సీఎం వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను ఆయా నాయకులకు అప్పగించనున్నారు జనవరి నెలలో చేపట్టనున్న జన్మభూమి మా ఊరు గ్రామ సభల్లో శ్వేత పత్రాలపై చర్చకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు శ్వేత పత్రాల్లో ప్రధానంగా రాష్ట్ర సమస్యలు ప్రస్తావించారు రాష్ట్ర విభజనతో ఎదురయ్యే సవాళ్ళను పొందుపరిచారు ఇప్పుడు విడుదల చేయబోతున్న శ్వేత పత్రాల్లో నాలుగున్నరేళ్ల పురోగతిని వివరిస్తూనే రాబోయే ఐదేళ్లలో ఏమేం చేయబోతున్నారో ప్రస్తావించాలని అనుకుంటూ ఉన్నారు అయితే వైసీపీ అధినేత అదే ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్ నవరత్నాల పథకంతో ప్రజలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాటికి పోటీగా నవ శ్వేత పత్రాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారా అని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి కానీ చంద్రబాబు రాజకీయ చాణక్యం ముందు మరోసారి ఇతర పార్టీలన్నీ కూడా బెంబేలెత్తిపోవడం ఖాయమని ప్రస్తుతం రాజకీయ వ్యూహం చూస్తుంటే తెలుస్తూ ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు విడుదల చేసినటువంటి ఈ తొమ్మిది శ్వేత పత్రాలతోనే అక్కడ ఎన్నికల ప్రచారం కూడా మొదలైందని కూడా కనిపిస్తూ ఉంది